కొమరం భీం జిల్లా కాగజనగర్ పట్టణంలో ప్రభుత్వ నిషేధిత అక్రమ గుట్కా వ్యాపారాలపై ఉక్కుపాదం మోపిన పోలీసులు కాగజనగర్ పట్టణానికి చెందిన సద్దాం అన్సారీ షేక్ ఇంతియాజ్లు కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్నారు. రామగుండం సిపివి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ వైవి సురేంద్ర, కాగజనగర్ డిఎస్పీ, పట్టణ రూరల్ సిఐలు ఎస్ఐలు పక్క సమాచారంతో 40 లక్షల విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈస్కం పోలీస్ స్టేషన్ పరిధిలోని అందవెల్లిలో 710 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకొని నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిషేధిత గుట్కా గడ్డి మందులు అమ్మేవారిపై పోలీస్ నిఘా ఎప్పుడు ఉంటుందని, పీడియాట్ కేసులు పెడతామని రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. నేరం కాదండి, అది అఫీషియల్గా జిఎస్టీ కడతారు. బట్ అది టొబాకోతో కలిస్తే దాన్ని ఏమంటారు, బ్లెండింగ్ మిక్స్ చేస్తే గుట్కా అవుతుంది. అది గుట్కా నిషేధం అనే ఉద్దేశం దీనికి తెలివిగా పాన్ మసాలా తీసుకొచ్చి ఈ టొబాకో ప్యాకెట్ కూడా కలిపి ఇస్తున్నారు, ఇద్దరు కలిపి తినండి అది. సో ఈ దండ నడిపిస్తున్న షేక్ ఇంతియాజ్ కాగజ్ నగర్ సంబంధించి ఇతను సుపరిచితుడు అందరికీ, 17 కేసుల్లో ఉన్నాడు. సో ఇతన్ని పీడియాకి పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇతనికి హార్బర్ ఇచ్చిన అస్లాం ట్రేడర్స్ ఆదిలాబాద్లోని షమీల్లా అన్నతను కూడా ఇద్దరు కలిపి హైదరాబాద్లో ఈ భారీ మొత్తంలో సుధీంద్ర ఎస్పీ అడ్మిన్ గారు, అట్లాగే బాలస్వామి ఏఎస్పీ కాగజ్ నగర్ మరియు వాళ్ళ టీమ్స్ అన్నీ కలిపి కాగజ్ నగర్ రూరల్లో సీజ్ చేసిన విషయంలో ఇదంతా కూడా షేక్ ఇంతియాజ్ సంబంధించిన మాల్ అని తెలిసిన తర్వాత టీమ్స్తో టెక్నాలజీ సాయంతో హైదరాబాద్ ప్రగతి రిసార్ట్స్లో ఇది కలదాసుకుంటే అక్కడ పట్టుకోలేదండి. తర్వాత ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు ఇంకా కొన్ని చోట్ల కూడా ఈ మాల్ పెట్టామని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదో పెట్టి కేసులు 271, 272 హార్మింగ్ టు ద హెల్త్ డిపార్ట్మెంట్లు కాకుండా ప్రాణహాని కలిగించే ఈ టొబాకో ప్రొడక్ట్స్, దాంట్లో చాలా భయంకరమైన నోటి క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు నిషేధిత గ్లైఫోసేట్ ఎట్లయితే మనం క్యాన్సర్ వస్తుందని మనం అది గడ్డి మందుని సమర్థవంతంగా కంట్రోల్ చేసినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల్ని పెడుతుందనే ఉద్దేశంతో మనం ఎట్లయితే కేసులు పెట్టి పీడియాకి పెడుతున్నామో ఇదే విధంగా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎన్నో ఆదాయం కోల్పోని కూడా ట్యాక్సులు కోల్పోయి కూడా దాన్ని నిషేధిస్తే వీళ్ళు ఏదొక గడ్డి రూపాన్ని చేస్తున్నారు. ఇప్పటికే స్టేట్లో చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ కూడా గుట్కా ప్యాకెట్ కనిపించకూడదు, నిషేధిత పొగాకు అమ్మొద్దని సాక్షాత్ డీజీ గారే అందరికీ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక రామగుండం కమిషన్ రేట్లోని పెద్దపల్లి, మంచిర్యాల్, అట్లాగే ఆసిఫాబాద్, పర్టికులర్లీ ఆసిఫాబాద్ మహారాష్ట్ర చంద్రపూర్ గడ్చిరోలి బోర్డర్లో ఉంది కాబట్టి చంద్రపూర్లోని కొంతమంది డీలర్స్ ఈ షేక్ ఇంతియాజ్ ద్వారా, షమీల్లా ద్వారా ఈ యొక్క మన బోర్డర్ జిల్లాలోకి ఈ యొక్క అమ్మకాలను సాగిస్తున్నారు. వీళ్ళకి కూడా బీదర్ నుంచి ఇండైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరినీ కూడా చంద్రపూర్లో ఉన్న మెయిన్ డీలర్స్, ఈ ఎక్కడ ఫ్యాక్టరీలు ఎక్కడైతే ఈ యొక్క స్టార్ట్ అయినవి అన్నిటిని కూడా సీజ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరినీ ఇంకా మా ఆదిలాబాద్లో కూడా కొంతమంది కొన్ని కేసులు ఉన్నారు వీళ్ళు, సో వాళ్ళు కూడా అప్పగించడం జరుగుతుంది. ఎట్లా ఇంకెక్కడైనా డంప్స్ వీళ్ళు ఏమన్నా పెట్టారా వీళ్ళిద్దరు కలిపి అనే దుకాణంలో కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళతో పాటు జన్నారం శేఖర్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఆయన నుంచి కూడా బెల్లం, పట్టిక, అనేక పొగాకు ఉత్పత్తుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆయన కూడా రేపు ఎల్లుండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేస్తాం. వీళ్ళ ముగ్గురే, జన్నారం శేఖర్ అండ్ అక్కడ మంచిర్యాల్లో
అదే విధంగా ఆదిలాబాద్లో షమీల్లా అస్లాం ట్రేడర్స్, ఇక్కడ షేక్ ఇంతియాజ్, ఈ మెయిన్ ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళు చిన్న చిన్న బడ్డీ కొట్లు కిరాణా షాపుల్లోకి ఇస్తూ మొత్తం ఈ యొక్క ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుట్కా ప్యాకెట్ కానీ జర్దా ప్యాకెట్ కానీ తెలంగాణ స్టేట్లో, ముఖ్యంగా మా కంట్రోల్లో ఉన్న కొమరం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, రామగుండలో ఒక్క ప్యాకెట్ కూడా దొరకడానికి వీల్లేదు. అంటే దొరకకుండా చేసుకున్నాను కాదు, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్యాకెట్ కూడా ఎవరు